హలో పిచ్చకిస్తా క్రేజీ ఫుడ్ లవర్స్, మీరు చాలా రోజుల నుంచి రిక్వెస్ట్ చేసిన రెసిపీ శ్రీకన్య స్టైల్లో చికెన్ ముగలాయ్ బిర్యానీ. ఈస్ట్ వెస్ట్ మీరు ఎక్కడ తిన్నా ఆల్మోస్ట్ అన్ని ఒకేలాగా ఉంటాయి, కానీ శ్రీకన్యలో చేసే పద్ధతిలో అయితే ఒక చిన్న వేరియేషన్ తో మనకు పిచ్చెక్కిపోద్ది. ఇప్పుడు మీకోసం పిచ్చకిస్తా బాబీ స్టైల్లో పిచ్చెక్కించేస్తాడు, మీరు కూడా ఎక్కించేసుకోండి. మరి వన్ కేజీ చికెన్ తీసుకుంటున్నాను కాబట్టి బాస్మతి రైస్ 3 గ్లాసెస్ తీసుకున్నాను, అంటే 750 గ్రాములు ఉంటాయి. 4 కడుపు నిండా తింటే సరిపోతుంది. రైస్ ని ఒక 2 టైమ్స్ వాష్ చేసేసి ఒక 1 అవర్ నానబెట్టేసుకోవాలి. 1 కేజీ చికెన్ పెద్దగా ఉండాలి పీసెస్. బిర్యానీ కట్ అంటే షాప్ వాడు ఇచ్చేస్తాడు కాబట్టి దీంట్లో ఒక 1 టీ స్పూన్ పసుపు, ఉప్పు మీరు రెగ్యులర్గా ఎంత వేసుకుంటారో అంత వేసుకుంటే చాలు, ఎర్ర కారం పొడి 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1-2 టేబుల్ స్పూన్స్, లవంగాలు 6, యాలకులు 4, 2 ఇంచుల చెక్క, జాపత్రి 1 చిన్న పువ్వు, నల్ల మిరియాలు 1 టేబుల్ స్పూను, అనాస పువ్వు 1, సాజీరా 1 టీ స్పూను, పెద్ద యాలకులు 2, మరాఠీ మొగ్గ 3 చిన్నవైతే, పచ్చిమిరపకాయలు 5, జాజికాయ పౌడర్ జస్ట్ 1 పించ్ వేస్తే చాలు, కొత్తిమీర 1 కప్పు, పుదీనా 1 కప్పు, 2 నిమ్మకాయల జ్యూస్. ఫస్ట్ ఇవన్నీ వేసేసి బాగా మసాజ్ చేసేసి పీసెస్ చూసారా ఏ సైజులో ఉన్నాయో. సో ఇలా కలిపేసుకున్నాక క్రిస్పీ ఫ్రైడ్ ఆనియన్ 1 కప్పు వేసుకోండి. మళ్ళీ 1-2 నిమిషాలు బాగా మసాజ్ చేసేసి జస్ట్ 5 నిమిషాలు అలా వదిలేసి, ఇప్పుడు కుంకుమ పువ్వు నేను పాలల్లో నానబెట్టి 30 నిమిషాలు అలా వదిలేశాను, అందుకే ఈ కలర్ వచ్చింది. ఈ కుంకుమ ఫ్లేవర్ జస్ట్ మ్యారినేషన్లో 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను అంతే. పెరుగు 250 గ్రామ్స్ వేసి, ఇప్పుడు మొగలై బిర్యానీకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ రాజులు రాణులు వీరే అనమాట, 20 పిస్తా పప్పులు, 20 జీడిపప్పులు, 20 బాదం పప్పులు అన్ని ఇలా ఫ్లేక్స్ లాగా కట్ చేసుకుని ఈ చికెన్ లో వేసేయాలి. నేను అన్నిట్లో నుంచి 1 టేబుల్ స్పూన్ తీసి పక్కకు పెట్టుకుంటున్నాను, మళ్ళీ చివరిలో వేయాల్సి వస్తుంది. ఇప్పుడు దీన్ని చాలా బాగా కలిపేసుకొని 5 నిమిషాలు బాగా మసాజ్ చేయాలి. ఇందులో 1 కప్పు ఆయిల్ కూడా వేసేయాలి. ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ అయినా పర్వాలేదు, వేసి ఆయిల్ బాగా కలిసేలాగా కలిపేసుకొని ఒక 2 గంటలు మ్యారినేషన్కి వదిలేయాలి. అలా వదిలేస్తే ఇలా కేక్ పీస్ లాగా అవుతుంది. చూసారా బాగా మ్యారినేట్ అయింది. ఇప్పుడు కాస్త కింద సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు బిర్యానీ చేసుకోవడానికి 1 హండీ పెట్టుకొని ఈ మ్యారినేటెడ్ చికెన్ని మొత్తం ఇలా పరిచేసి పక్కన పెట్టుకొని గ్లాస్కి చొప్పున 1 లీటర్ వాటర్ లాగా 3 గ్లాసెస్కి 3 లీటర్స్ వాటర్ పోసుకుంటున్నాను. ఇప్పుడు ఈ వాటర్లో 5 లవంగాలు, 4 యాలకులు, 1 ఇంచు చెక్క, జాపత్రి 1 పువ్వు, స్టార్ అనేస్ 1 పువ్వు, కొత్తిమీర 1 కప్పు, పుదీనా 1/2 కప్పు వేసేసి, బిర్యానీ ఆకులు 1-2, జాజికాయ పొడి 1 టీ స్పూను, ఉప్పు మామూలుగా వేసుకునే దానికన్నా డబల్ వేయాలి. ఎలాగో వాటర్ ని మొత్తం డ్రైన్ చేస్తాం కాబట్టి మీరు వేసిన సాల్ట్ రైస్ కి యాక్చువల్ గా 50% మాత్రమే తీసుకుంటుంది, అంటే పర్ఫెక్ట్ గా సరిపోతుంది అన్నమాట. ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్ వేసేసి 1 లెమన్ జ్యూస్ దీంట్లో పిండేసి ఇప్పుడు మూత పెట్టేసి బాగా మరగనివ్వాలి. అంటే బాయిల్ అవ్వడం స్టార్ట్ అయ్యాక 6 మినిట్స్ హై ఫ్లేమ్ లో పెడితే చాలు. బాగా బాయిల్ అయ్యాక ఈ ఇంగ్రీడియంట్స్ లో ఉన్న విషయం మొత్తం బయటికి వచ్చేస్తుంది కాబట్టి వీటన్నిటినీ తీసేస్తున్నాను. ఇక వెంటనే నానబెట్టుకున్న రైస్ ని ఈ బాయిలింగ్ మసాలా వాటర్ లో వేసేసి 2-3 టైమ్స్ కలిపేసి
కాస్త పలుకున్నప్పుడే ఫస్ట్ హాఫ్ రైస్ అంతా తీసేసి ఒక లేయర్ కింద వేసుకోవాలి. ఇప్పుడు కొన్ని మిగిలించుకున్న క్రిస్పీ ఫ్రైడ్ ఆనియన్స్ని ఇందులో జస్ట్ కాస్త ఇలా పరిచేసుకొని, కొత్తిమీర పుదీనా కూడా కొద్దిగా ఇలా వేసేసుకొని, ఇప్పుడు మిగిలిన రైస్ పక్కన గిన్నెలో బాయిల్ అవుతుంది కదా, ఆ రైస్ ని తీసి మొత్తాన్ని కూడా వాటర్ డ్రాప్ లేకుండా ఫైనల్ లేయర్ కింద వేసి, ఫ్రైడ్ ఆనియన్స్ ని ఇందులో జస్ట్ కాస్త ఇలా పరిచేసుకొని, కొత్తిమీర పుదీనా కూడా కొద్దిగా ఇలా వేసేసుకొని, ఇందాక బాదాం పిస్తా క్యాష్యూస్ అన్ని ఒక్కొక్క స్పూన్ తీసాం కదా, ఆ ఫ్లేక్స్ అన్ని ఇప్పుడు దీంట్లో వేసేసి కుంకుమ పువ్వు పాలు మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేసి బర్రె నెయ్యి ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసేసి సిల్వర్ ఫాయిల్ తో టైట్ గా మూసేసుకొని మూత పెట్టేసి ఇప్పుడు దమ్ ఇవ్వాలి. డైరెక్ట్ స్టవ్ మీద హై ఫ్లేమ్ లో గట్టిగా ఒక 5 మినిట్స్ పెట్టాలి. ఇప్పుడు ఏదైనా పాత ఐరన్ పెన్నం పెట్టేసి, ఇదిగోండి ఇలా ఉంది, దాని మీద హై ఫ్లేమ్ లో ఒక 5 నిమిషాలు పెట్టి తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకొని, మూత మీద ఏదైనా కాస్త బరువు పెట్టేసి, నేనైతే నా డంబుల్స్ పెట్టుకుంటున్నాను 10 కేజీస్వి, మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు 45 నుంచి 55 నిమిషాల వరకు లో ఫ్లేమ్లోనే పెట్టేసి మర్చిపోవాలి. స్టవ్ ఆఫ్ చేశాక ఒక 15 నిమిషాల తర్వాత తీయాలి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూద్దాం ఎలా అయిందో. ఇలా విప్పుతుంటే మీలో ఎవరికైనా చిన్నప్పుడు క్యాబేజ్ కాలీఫ్లవర్ మ్యారేజ్ కామెడీ ఏమైనా గుర్తుంటే కింద కమెంట్ చేయండి. మీకు విషయం తెలుసా, గరం మసాలాస్ ఏవి కూడా ఈ మొగలాయి బిర్యానీలో పౌడర్ చేసి వేయకూడదు, అన్ని డైరెక్ట్ గానే వేయాలి, అదే దీని స్పెషాలిటీ. వావ్, బిర్యానీ అరోమా ఆహా, మామూలుగా లేదండి, పిచ్చ టెంప్టింగ్ గా ఉంది. నేను ఇంకా కానిచ్చేస్తాను. మీకు పిచ్చకిస్తా రెసిపీస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ అలాగే ఈ బిర్యానీ చేసి ఒక పిక్ తీసి నాకు ఇన్స్టాగ్రామ్ లో నన్ను ట్యాగ్ చేసి పోస్ట్ చేయండి. హ్యాపీగా ఒక పాట పాడుకుంటూ ఈ బిర్యానీని తినేద్దాం. చిరుగాలి వీచెని చిగురాసరేపెని వెదురంటి మనసులు రాగం వేణుదని మేఘం మురిసి పాడెని కరుకైన గుండెలు చిరుజల్లు కురిసెని తనవారి పిలుపులు ఆశలు వెల్లువాయని ఊహలు ఊయలు పెని ఆశలు వెల్లువాయని తన నాన నాన తన తాన నాన తన తానే నాన తానే తాన నాన తన తానే నాన తానే తార రారరా తారే తార రారరా తారే తార రా.